యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్లో దారుణంగా హత్యకు గురైన శ్రావణి, మనీష, కల్పన కుటుంబాలను పరామర్శించారు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు ప్రభుత్వంపై పోరాడతామన్నారు. అంతకుముందు ఈ ముగ్గురు హత్య చేయబడ్డ ప్రదేశాన్ని కూడా పరిశీలించారు. ముగ్గురిని చంపి పడేసిన తట్టెబావి మర్రిబావులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హత్య చేసిన తీరుతెండలను తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు జనావాసంలోనే ఉంటూ ఇంత ఆగహత్యానికి పాల్పడుతున్నా పోలీసు యంత్రాంగం పసిగట్టకపోవడం ప్రభుత్వం డొల్లతనానికి నిదర్శనమని అన్నారు. 2015లో కల్పన మిస్సింగ్ కేసు నమోదైనప్పుడు పోలీసులు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేసి నిందితుడిని పట్టుకుని ఉంటే మరో 2 నిండు ప్రాణాలు పోకుండా ఉండేవని అన్నారు. గ్రామానికి కావాల్సిన సదుపాయాలపై ప్రభుత్వంతో మాట్లాడుతానన్న దత్తాత్రేయ, హాజీపూర్కు శాశ్వత ఆర్టీసీ బస్సుల సదుపాయం, వాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం సీఎం కేసీఆర్కు లేఖ రాస్తానని అన్నారు. మా అమ్మ లేదని మేము వద్ద వద్దన్నా కానీ చదువుతుంటే చదువుతుంటే అంటే స్కూల్ పోయేటప్పుడు కాదు సార్, అవి ఇక్కడ అలా బంధువుల ఇంటికి పోయేస్తుంటే స్కూల్ పోయేటప్పుడు కఠిన శిక్ష కుటుంబానికి నైన్స్ అయిపోయింది, టెన్త్ కానీ స్పెషల్ క్లాస్ పెట్టిన స్పెషల్ క్లాస్ లో కానీ పోయింది, వారం రోజులు పోయింది, అంతకన్నా ముందు మంచిగా పోయింది, మంచిగా వచ్చింది, ఆ రోజు కూడా అట్లనే వచ్చింది, దిగింది అట్లా దిగింది రోజులేమి. బొమ్మల రామారం మండలం హాజీపూర్లో జరిగినటువంటి ఒక ముగ్గురు బాలికల యొక్క ఉన్నటువంటి ఒక హత్యా ఉదంతమంతో ఇది హృదయాన్ని ద్రవింపజేస్తుంది. గ్రామస్తులు, మిగతా చుట్టుపక్కల ప్రాంత వాళ్ళు అంత భయాందోళనతో ఉన్నారు. వాళ్ళు వాళ్ళ యొక్క ఆవేదన, ఆక్రందన చాలా వర్ణనాతీతం. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల ఇలాంటి సంఘటన జరగడం, శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వాళ్ళను లైంగికంగా వేధించి వాళ్ళకు అనేకమైనటువంటి ఒక బాధలకు గురి చేసి చివరికి వాళ్ళను బావిలో పడేసి హత్య చేసి వాళ్ళను పాతిపెట్టడం ఏమవుతుందో, ఇది అమానవీయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాదు, అతనికి మరణశిక్ష విధిస్తే తప్ప వేరే మార్గం లేదనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో, ఇక్కడ గ్రామస్తులు బాగా నెలకొని ఉన్నది. ఇది వాస్తవమైన విషయమని ఇంకెవరు కూడా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చేయకుండా, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని నేను అంత కఠినాధికారంగా చేయడానికి, ఏవైతే పోలీసులు పకడ్బందీగా ఏ రకమైనటువంటి ఒక దర్యాప్తు చేసి
అన్ని విధాలుగా సాక్ష్యాలను సేకరించి దానికి తోడ్పడాలని నేను కోరుతా ఉన్నాను. కేవలం కింది స్థాయి ఒక అధికారిని సస్పెండ్ చేసినంత మాత్రం సరిపోదు, పై స్థాయి ఉన్నతమైనటువంటి అధికారులు వాళ్ళ మీద కూడా చర్యలు చేపట్టాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే దీన్ని ఒక హై లెవెల్ ఎన్క్వైరీ చేసి ఈ రాష్ట్రంలో సుమారుగా 450 మంది అమ్మాయిలు 2015 నుంచి ఇప్పటి వరకు కనపడకుండా తెలియనటువంటి వాళ్ళు ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇది చాలా తీవ్రమైన విషయం, దీన్ని ముఖ్యమంత్రి గారు చాలా తీవ్రంగా పరిగణించాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే ఈ గ్రామస్తులు కోరినటువంటిది ఈ పక్కన ఉన్నటువంటి ఒక వాగు నుంచి ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేసి మా గ్రామానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తే ఇలాంటి కిరాతకుల యొక్క పక్కన మేము కూర్చునే అవసరం ఉండదు, మేము బస్సులోనే వెళ్తామని వాళ్ళ ఆవేదన ఉంది. తప్పకుండా ఆ బ్రిడ్జ్ 2 కోట్ల 30 లక్షలు ఉన్నటువంటి